బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పురా, రామ్నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హిమాయత్ నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్ మేట్, అనాజ్పూర్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. భారీ వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్లో భారీ వర్షం పడుతుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కనాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పురా, రామ్నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హిమాయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్, అనాజ్పూర్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్లో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ కుమార్. ఇప్పటికే హైదరాబాద్ లో గత 2 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతం జలమయమైంది. అంతేకాకుండా రోడ్లపైకి పెద్ద ఎత్తున పైనుంచి వరద వస్తుండడం, ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుపోయారు. ఇటు ఆఫీస్ కు వెళ్లి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ కింద కానివ్వండి, ఇటు బస్ స్టాప్లలో తలదాచుకుంటున్నారు. ఈ సడన్ గా వచ్చినటువంటి వర్షం వలన ఇప్పటికే 2 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకి రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాదాపుగా ఇంకో 1 గంట నుంచి 2 గంటల పాటు ఇలాగే ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ప్రధాన ప్రాంతాల్లో అయినటువంటి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు కూకట్పల్లి, అటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే కంటిన్యూగా పడుతున్నటువంటి వానతోని ఈ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూసీ ప్రాంతంలో, అంటే మూసీ పరివాహిత ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. అంతేకాకుండా ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటారో ఇటు చూసుకున్న ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారిని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైకి భారీగా వరద నీరు చేరడంతో ఇప్పటికే అటు ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర వాహన రాకపోకలు ఆగిపోయాయి కుమార్. అయితే శ్రీధర్, అంటే దాదాపు 1 గంట నుంచి వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, ఇంకా కంటిన్యూస్ గా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారా? వాతావరణ శాఖ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలు అయితే రాలేవు. సడన్ గా వర్షపాతం వచ్చింది. ఇంకో దాదాపుగా ఇప్పటికి తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇంకో గంట సేపు అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అందువలన ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అలాగే రావద్దు. రాత్రిపూట ఈ వరద అనేది ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. దాంతో ఎవరు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని చెప్పింది జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినాము. అంతేకాకుండా ఎక్కడైతే రోడ్లపై నిలిచిపోయి దాన్ని క్లీన్ చేయడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ అటు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అప్రమత్తం చేసినట్టు కూడా తెలుపుతున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.